నేను గత 2015 సంవత్సరంలో ఎన్నిక కావడం జరిగింది. భారీ మెజారిటీతో అందరికంటే నాతో పోటీలో ఉన్న అందరికంటే కూడా నాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. నేను గెలవడం జరిగింది. అది 2015 to 2017 వరకు. అయితే కావాలని కొందరు నా మొన్న కొందరు కలిసి ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి నన్ను ఏదో తొలగిస్తున్నా అని చెప్పి, అసలు చైర్మన్ లేకుండా మీటింగ్ జరపడం అనేదే కరెక్ట్ కాదు, మీటింగ్ జరిపి నన్ను ఏదో తొలగిస్తున్నా అని చెప్పి ప్రెస్లో ప్రకటించినాను. అది దాన్ని నేను పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు పూర్తిగా నాకు 2015 నుంచి 2017 వరకని బాధ నాకు సర్టిఫికెటే ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఇక్కడ ఫిలిం ఛాంబర్లో 4 సెక్టార్లు ఉంటాయి, ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అండ్ స్టూడియో. వీళ్ళెవ్వరికీ వర్తించని విధంగా నన్ను కావాలని తొలగించడం. ఎందుకంటే నేను తెలంగాణ నుండి ఉన్న ఏకైక నాయకుడిని కాబట్టి నేను గత 15 సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో ఏదో ఒక పోస్టులో ఉంటూ వస్తున్నాను. ఈసారి ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. నేను గవర్నమెంట్ ద్వారా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి నిర్మాతల శ్రేయస్సు కోరి ఇప్పుడు సింగిల్ విండో విధానం కావాలని అడిగాము, అది గవర్నమెంట్ ఒప్పుకుంది. అలాగే చిన్న సినిమాల రిలీజ్కి చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి 5 షోలు కావాలని అడిగాము, అది కూడా ఒప్పుకుంది గవర్నమెంట్. అలాగే ఇక్కడ ట్యాక్స్ విధానాన్ని కూడా అమలుపరచాలి. చిన్న నిర్మాతలకు చిన్న సినిమాలకు ఇప్పుడు 20% కలెక్ట్ చేస్తున్నారు, కానీ దానికి వాస్తవంగా 7% కలెక్ట్ చేయాలి, అది కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చాము. అదే చిత్రపూరి కాలనీకి 9 ఎకరాలు గతంలో తెలంగాణ వారికి ఎవరికైనా రాని వారికి ఉంటే వాళ్ళ టెక్నీషియన్స్ అందరికీ ఇవ్వాలని 9 ఎకరాలు కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మంచి పనులు చేస్తూ ఉంటే వీళ్ళు కొందరు నిర్మాతలు థియేటర్స్ను చేతులు గుప్పిట్లో పెట్టుకొని మొత్తం మొనోపలి విధంగా ఈరోజు సినిమాలు రిలీజ్ కాకుండా ఈరోజు ఇప్పుడే ఒక 21st సెంచరీ అని లవ్ అనే ఒక నిర్మాత దాదాపు 2 కోట్లు పెట్టి సినిమా తీశాడు, దానికి ఈరోజు రేపు రిలీజ్ ఉంది, దానికి హైదరాబాద్లో ఒక్క థియేటర్ లేదు. అసలు ఆయన ఇన్ని డబ్బులు పెట్టి సినిమాలు చేస్తే థియేటర్ లేకపోతే అసలు ఏం చేయాలి? దీని మీద నేను పోరాటం చేస్తుంటే మొన్ననే విజయవర్మ ఇక్కడ దీక్ష చేశాడు 4 రోజులు. విజయవర్మ అండ్ ఆదిత్య ఓం హీరో గారు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అనే సినిమా 4 రోజులు దీక్ష చేస్తే నేను దీక్షలో వచ్చి నేను చెబితే అతను రిలీజ్ చేసినాడు ఒక్క థియేటర్ లేదు, నేను చెబితే 7 థియేటర్లు ఇచ్చారు. అంటే ప్రతి థియేటర్ ప్రతి ఓనర్ ప్రతి ప్రొడ్యూసరు నిరాహార దీక్షలు పడితేనే వీళ్ళు థియేటర్లు ఇస్తారంటే కుదరదు కదా. ఇప్పుడు దాదాపు 200 సినిమాలు ఉన్నాయి రిలీజ్ కానివి, ఎందుకంటే కేవలం థియేటర్లపైనే. అయితే ఈ థియేటర్లపైన నేను ప్రతిసారి మాట్లాడడం, నేను గత 6 మంత్స్ బ్యాక్ 6 నెలల క్రితం నేను 7 రోజులు ఆమర నిరాధిక చేసిన ఇండస్ట్రీ బాగు కోసం. ఇప్పుడు నేను సెక్టార్ చైర్మన్ గెలిచిన మొట్టమొదటి మెయిన్ ఎజెండా ఏంటంటే డిజిటల్ గత పక్క రాష్ట్రాలలో 2500 రూపాయల చొప్పున 1 వీక్ డిజిటల్ ట్రాన్స్ఫర్ చేస్తే మన దగ్గర 1 వీక్కి 10,800 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే దాదాపు 7,500 ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారు. దాంట్లో మన నిర్మాతలే పార్ట్నర్స్, క్యూబ్లో ఒకరు, యుఎఫ్ఓలో ఒకరు, పిహెచ్డీలో ఒకరు, ఆ 3 అగ్ర నిర్మాతలు, వీళ్ళు ఈ చిన్న నిర్మాతలను దోచేస్తున్నారు. ఇది దీన్ని అరికట్టడం కోసం నేను ఈసీలో ప్రతీ నెల నేను అడుగుతూ ఉన్నాను, ప్రతీ నెల కమిటీ వేస్తా అంటారు, దాన్ని దాటేస్తున్నారు. ఇలా 7 నెలల నుంచి ఇదే జరుగుతూ ఉంది. నేను 7 నెలల నుంచి ఆ ఎజెండాను ప్రతిసారి మా సెక్టార్ మీటింగ్లో యునానమస్గా తీర్మానం చేయించి ఈసీకి పంపితే దానిపైన మీరు ఇప్పుడు మీరు కావాలంటే ప్రెస్ ద్వారా కూడా దాన్ని నేను చేసిన తీర్మానాలన్నీ 7 నెలలకి కూడా చూడొచ్చు. ఎవ్రీ మంత్ నేను ఈ డిజిటల్ తగ్గించాలని తీర్మానం చేస్తున్నా, కానీ ఏది ఎక్కడు ఒక్కరోజు కూడా ఎవరు పట్టుకున్న పాపాన లేదు. ఎందుకంటే దానికి ఛాంబర్ ప్రెసిడెంటే సురేష్ బాబు కాబట్టి ఆయన వేయాల్సి ఉంటుంది కమిటీ.
కానీ కమిటీని వేయడం లేదు. కావాలని, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్షిప్ పోతే, వాళ్ళకి డబ్బులు నష్టమైతే ఇండస్ట్రీ ఎక్కడ బాగుపడుతుందనే ఫీల్. మొత్తం ఇండస్ట్రీని రక్తం పీల్స్తున్నారు ఇప్పుడు థియేటర్లు ప్లస్ డిజిటల్స్, ఈ రెండింటి ద్వారానే వాళ్ళు మొత్తం అంటే దీన్ని నేను ప్రతిసారి అడుగుతున్నాను కాబట్టి ఇతన్ని అడ్డు తొలగించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వాళ్ళు కావాలని ఒక నలుగురు ఐదుని పోగు చేసి నేను లేకుండా మీటింగ్ పెట్టి నన్నేదో తొలగించినని, నన్ను తొలగించే వాళ్ళైతే నా ముందు మీటింగ్ పెట్టి వాళ్ళు మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పేవాడిని. కానీ నేను లేకుండా వాళ్ళే మీటింగ్ పెట్టి వాళ్ళే అది చేసుకొని అసలు సంతకాలు పెట్టే సిస్టమ్ ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు లేదు. వాళ్ళు ప్రతి వాని దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టాలని సంతకాలు పెట్టించి కావాలని ఈ అవిశ్వాస తీర్మానం అని ఎక్కడ అవిశ్వాసం పెట్టలేదు. ఇప్పుడు నేను చైర్మన్గానే కొనసాగుతూ ఉన్నాను. అయితే ఈరోజు నేను నిన్న కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ సెక్టార్కు ఒక సెక్రటరీగా ఉండే వల్లూరుపల్లి రమేష్ అని, అతను మేము లేకుండా అతను ఒక్కనే కండక్ట్ చేసి మీటింగ్ పెట్టాడు. అతనికి కూడా కోర్టు నోటీస్ రావడం జరిగింది. ఇప్పుడే కోర్టు వారు వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపైన ఎంతవరకైనా వెళ్ళి నేను తప్పకుండా దీని న్యాయం కోసం పోరాడతా. ప్రస్తుతం మాత్రం నేనే సెక్టార్ చైర్మన్గా ఉన్నాను. దీన్ని డెఫినెట్గా ఇంకా ఇప్పుడు కాలి పేపర్ స్టేట్మెంట్లు ఈ వీళ్ళ దగ్గర ఈసీ మెంబర్ల దగ్గర నేను మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడైతే క్యూబ్ ఆఫీస్ ఉందో, ఎక్కడైతే యూఎఫ్ఓ ఆఫీస్ ఉందో, వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఈ నిర్మాతలకు ఈ డిస్ట్రిబ్యూటర్లకు తగ్గే విధంగా నేను చేస్తానని చెప్తా ఉన్నాను. ఇంకా ఊరుకుంటే లేదు, ఇంకా ఎక్కువగా చేసి నేను తప్పకుండా దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. నే నాతో పాటు మా సెక్రటరీ కూడా మన సాయి వెంకట్ కూడా, ఈయన కూడా అసలు మీటింగ్కి పోలే. ఈయన కూడా వన్ ఆఫ్ ది సెక్రటరీ నాతో. ఈయనకు కూడా తెలియదు అసలు మీటింగ్ కాబట్టి మాకు తెలియకుండా వాళ్ళకి గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఇలా మమ్మల్ని దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. దీని మీద మేము కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మాకు సహకరించి న్యాయం డెఫినెట్గా జరుగుతుందని, మేము కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాను. ఓకే, అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నేను సాయి వెంకట్, సెక్రటరీ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్. నేను కూడా సేమ్ 2015లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పుడు మన రామకృష్ణ గౌడ్ గారు చైర్మన్గా మరి బాధ్యత వహిస్తూ మరి గత 1 ఇయర్ నుంచి కూడా నిర్మాతల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి, మరి అటువంటి పర్సన్ని పట్టుకొని ఈరోజు ఒక అంటే అప్రజాస్వామికంగా అంటే ప్రజాస్వామికంగా కావాలి అంటే ఎన్నిక చేయాలనుకుంటే, ఒకవేళ మార్చాలనుకుంటే కూడా ప్రెసిడెంట్ నిర్ణయంతో జరగాలి, ప్రెసిడెంట్ అండర్లో జరగాలి. అలా లేకుండా ప్రెసిడెంట్ లేకుండానే మొత్తం వాళ్ళే పేపర్ల మీద రాసేసి కమిటీ అని ఫామ్ చేసేసి ఓ ప్రెస్ నోట్ ఇచ్చి, అది కూడా రాంగ్ ప్రెస్ నోట్ ఇచ్చారు, అందులో కూడా అసమ్మతి అని ఇచ్చారు. అసలు నిర్మాతలు ఎవరు అసమ్మతి అని సంతకం పెట్టలేదు. మరి పెట్టిన 12 మంది నిర్మాతల్లో కూడా మళ్ళీ మాకు అయ్యో మాకు రాంగ్ చెప్పారు ఇలా కాదు అని చెప్పి మళ్ళీ 6 నిర్మాతలు మళ్ళీ మేము విడ్రా అని చెప్పి రాశారు. అంటే ఎప్పుడైతే 12 అంటే మెజారిటీ వాళ్ళు పెట్టినప్పుడు రాంగ్ గైడెన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ రియలైజ్ అయ్యి ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇచ్చారు. అది కూడా అన్ని లెటర్స్ కూడా ఫిలిం ఛాంబర్లో ఉన్నాయి, విడ్రా అయిన లెటర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కావాలని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. అదేవిధంగా రామకృష్ణ గౌడ్ గారు కోర్టు పోతే కూడా కోర్టు ఇమ్మీడియట్లీ స్పందించి ఈరోజు రావడం, ఈరోజు ఛాంబర్కి నోటీసెస్ ఇష్యూ అయ్యాయి. అంటే అంటే అన్యాయంగా జరిగినా కూడా న్యాయం అనేది ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరగాలని మరి నిర్మాతలు కూడా అందరూ దీని మీద కరెక్ట్గా మీరు ఏం జరుగుతుంది అన్యాయాన్ని ఈరోజు రామకృష్ణ గౌడ్కి జరుగుతుంది, రేపు ఇంకొక ఆయనకి, ఇంకో ఎల్లుండి ఇంకొక ఆయనకి అడిగితే, ఎవరిని అడిగితే, వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేస్తే, థియేటర్ దొరకలేవని అడిగితే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని డీగ్రేడ్ చేయడం అనే పద్ధతి కరెక్ట్ కాదు. ఒకరు బతకడం గురించి ఇంకొని తొక్కడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఈ థియేటర్స్ మోనోపోల్తోటి, యుఎఫ్ఓ క్యూబ్లతోటి, ఇవిటితోటి ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ మొత్తం నాశనం చేసేశారు. ఫ్యూచర్లో కూడా ఎవరు అడగవద్దు అనేది ఇలా టార్గెట్ అండి. దయచేసి మరి సంపాదించండి, మీరు బాగానే సంపాదిస్తున్నారు సంపాదించుకోండి, కానీ వేరే వాళ్ళని టార్గెట్ చేయకండి. ఇది నేను ప్రత్యేకంగా మీ అందరిని కోరుతున్నాను. ఇది అన్యాయం అనే పద్ధతికి మీరు దారి తీయకండి. ఇది దారి తీస్తే ఇది విషదారి అయిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ప్లీజ్
ఇప్పటికైనా రియలైజ్ అయిపోయి మళ్ళీ రామకృష్ణ గౌడ్ గారిని కంటిన్యూ చేసేసి మరి ఈ ఒక గొడవకి పులి స్టాప్ పెట్టాల్సిందిగా నేను ప్రత్యేకంగా మన నిర్మాత సోదరులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.